మనిషి లెవ్వంగానే పోతాడు ఇంకా బొరుతనే ఉన్నావా లే అవ్వా సంబుదిగానే బిత్తిర్దానా అవ్వా నేనేమన్నా బిన్నె తోటి గిట్లా అంటేనే వచ్చిందా అవ్వా మళ్ళ పెట్టేవాడే మార్పు ముఖం దానా అయ్యా ముట్టుకుంటేనే ముడుచుకోబడితివి పోయి నీళ్ళైపో సత్తున్నా అంటే కంట్లేరు పెడితే పోయిందే నడుము నొచ్చి నీళ్ళెత్తంటే నీళ్ళైపో అంటావు నడుము నొప్పి నడుము నొప్పి అని నాలుగైదు రోజులు నుంచి అంటాను మందులు వాడి సత్తేంది మత్తుగా వాడి పాడైనా ఏడ తక్కువ అయితే నడుము నొప్పి కమ్మే కాలేదు పని చేయబడుతుంది అని నాటకమే ఆడతానవు నాకేడ తెలుతలేదు అవ్వో మెచ్చుకొని మెడల మీద వేసుకుంటావని నాటకం ఆడతానా అది జరుగు మోర్దపు పీనుగు ఎత్తుకోవంగా మీద ఉచ్చవోసిందట నూడకంతే పో డబ్బర్ రొట్టేది దయ్యం లెక్కనే ఎంబడి పడుతుంది ఇయ్యాడు కొడిసరా ఊరా ఓరు వారి శంకరి ఏమైందిరా నడుము పట్టుకొని నడుతున్నావు ఏం చేయన్నా కోటన్నా ఇయ్యాటికి నాలుగైదు రోజులే నడుము నొప్పి వచ్చి అసలే పోతలేదే అట్లానా అయితే తిన్నావురా మరే ఇంకేడనే తినలేదు సరే కాని ఏం కూర అనుకుంటుర్రా మా డబ్బర్ రొట్టె ఏమంటుందో ఏమో డబ్బర్ రొట్టెనా ఆలేవలరా ఇంకేవలే నా పెళ్ళం నీ పెళ్ళం పేరు రవలి అంటావు కదరా డబ్బర్ రొట్టె అంటావు మరే రవలేనే నేనే గమ్మతికి డబ్బర్ రొట్టె అని పిలుస్తా అయితే కానీ మీదేం కూరనే మాదారా ఉడుము కూరరా ఉడుము కూర రెండు రోజులా అదే తింటానా షీ గా ఉడుము తింటారానే చియా నీకేమేరుకరా ఉడుము కూర గురించి ఏముంది దాని గురించి ఉడుము తింటే నడుముకు బలం రా ఇప్పుడు నువ్వు నడుము నొత్తుంది అంటున్నావు కదరా ఉడుము తినిసూడు నీ నడుము నొప్పి దెబ్బకు తెంకపోతుంది అబ్బా నిజంగానే నాకు నడుము నొప్పి బాగున్నది కొద్దిగా అంత కూర ఎత్తుదారా అదే ఇంకెక్కడిదిరా కూర నిన్నటి నుంచే అదే తింటానా గింత అంతుంటే ఇప్పుడే ఆ ఇంత తిన్నా అబ్బా అయిపోయింది ఆనే మరి ఇప్పుడు ఎట్లనే ఎట్లేందిరా ఓటు కొనుక్కో కొనుక్కుందామంటే కొత్త లేడు ఉన్నాయి చేసిన కష్టమంతా ఏం చేస్తానవురా నేను కోట్లు సంపాదిస్తానని నా ఇంట్లో నిలువ ఉంటాయి పొద్దుడదేమో పొట్టకు మా పడిదేమో పట్టకేనా ఏడుంటాయే అట్లనారా అయితే నువ్వే షికారు రావుడు పట్ట మరి నాకు ఉడుము దొరుకుతుంది అంటవానే దొరుకుద్దిరా గా సత్తన దగ్గరకో బోన్ తీసుకో ఇంత కౌసు తల్లి ఉడుము ఏడ తిరుగుతుందో ఆ జాగలే పెట్టు తెల్లార వరకల ఉడుము తప్పకుండా దొరుకుతుంది నీకు అట్లనానే అయితే మా ఇంటి పక్క పొంటి చెట్లలోనే ఉడుము తిరుగుతుంది అక్కడనే పడతా బోను పెట్టురా ఆనే పెట్టు పడితే నాకింత కూర కూడా పెట్టురు నీ అవ్వ ఇయర్ రాక తిన్నావు అదే కూర పడితే మా పెడుతుంది ఇంత సత్తన్నా వల నేను చేస్తానవే నిన్న కుందేలు కూరకు వల పెట్టినరా అంతా తెంపింది అందుకే అల్లుతున్నా కుందేళ్ళు కూడా పడతాయి ఆయనకి వలలా అదృష్టం ఉంటే అడవి పంది కూడా పడుతుందిరా తినే బాగుండాలే అట్లా నానే అయితేవే కానీ ఒక్కసారి నీ బోనియవా గా బోన్ ఎందుకురా నీకు నీ అవ్వ ఉడుం కోసం అంటే ఇత్తడో ఇయ్యడో గా పంది కొక్కును పడితేనే అంపుల కాడ అన్ని పొక్కలు చేస్తాంది పంది కొక్కు బోన్లోకి రావాలంటే నువ్వేం చేస్తావురా ఇంత కౌసు పెడితేనే పడితే నీకే ఇత్తది నాకా నాకెందుకురా పందికొక్కు తినే తిను పందికొక్కు తినన్నారా కందుమనలోడా తినవానే తెలవకన్నది జర బోనై తీయే ఒరువారే ఇక బోన్ తేరా ఇకరా అరే శంకరి గింత ఖరాబ్ అయినా కొత్తది కొనియాలరు సరే సత్తన్న ఏం ఖరాబ్ చేయ తీయే ఇదే రోగం రో అటు ఇటు తల్లింది తక్కువ ఏందే ఎక్కిరిత్తానా నన్ను నిన్నెందుకు ఎక్కిరిత్తా
నాకు కూడా నొత్తంది నడుము. అయితే కానీ గీ బోన్ ఎందుకు? ఉడుం ఉడుం పడితేనే దీంతో ఉడుమా ఏం చేసుకుంటావు? తింటేనే తింటా. ఇష్ పాడవాడా, ఉడుం తింటావా? పిసదానా, ఉడుం తింటే నడుము నొప్పి దెబ్బకు దింకపోతుంది. ఈ నడుము నొప్పి ఏ బట్టే మనకు పిల్లలైతే లేరు. సిగ్గు లేదు గింత, ఎవరన్నా ఇంటే మానం పోద్ది. అవ్వా, పిల్లలైతే అంటేనే మానం పోతుందా? నువ్వు కూడా తినే, నీకు కూడా పోతుంది నడుము నొప్పి. ఇక నువ్వే తెత్తావు, నేనే తింటావు ఉడుము. తెత్తనే ఈ గుంపుల్నే నాకు రెండు మూడు సార్లు కనబడ్డది ఉడుము. ఈ బోను పెడతా, ఉడుమును పడతా. పట్టు పట్టు, నడుము నొప్పి కోసం కాకపోయినా పిల్లల కోసమైనా తింటా. అయితే రేపే తిందు ఆగే. వాడు ఉడు పడ్డది కావచ్చు, పోయి పట్టుకత్తా. రవలి, నేను ఉడువును పట్టుకొని వస్తేనే. సరే పోపో. అయ్యో, కట్టె పడ్డది ఉడుంబాలే, ఎటు పోయింది? లేబుడా ఏడనే కట్టె పడ్డది కానీ ఉడుంబాలే. నల్ల ముఖం పిల్లి కోళ్ళ నడుమ అన్నదట. నీ ముఖానికి తొండను వాడతావు కానీ ఉడుమును వాడతావు. అవ్వో, అన్ని దగ్గరుండి చూసినట్టు చెప్తానమేందే, నేను పిల్లి లెక్క వంట నానే. పడ్డాది రవుడు. పడ్డది తింటావా? అయ్యో పర్లేదారా, అయినా గీ ఇంట్లో సుట్టి దొరుకుతుంది రవుడు ఎక్కనన్నా. సేర్ల పొంటి సిలకల పొంటి ఉంటుంది. ఇలా ఉడుకుడు కూడా బాగా ఉడుకుతుందిరా, ఏ పక్కలో ఉడవైనా సరే వెళ్ళి తిరుగుద్ది. పోదాం పారా. గీ మనిషితోనా? గీ మనిషితోనే షికారికి పోతే ఉడుం పట్టినట్టే మనం తిన్నట్టే. గా సత్తానం తీసుకుపోర్రి. నిజమైన కోటన్న, ఆ సత్తన్నతోటి పోతేనే మనకు ఉడుము దొరుకుతుంది. సత్తన్నం తీసుకొని పోదామానే. నువ్వు అన్నది నిజమే కానీ ఆ సత్తన్నం మనల్ని తీసుకుపోతా ఆడరా. నేను వచ్చి అడుగుతా పారి, ఎట్లా నన్నే చేసి ఇలా ఉడుము తినాలి? గీ మనిషిని అడుగు నొప్పి పోవాలి, నాకు పిల్లలు కావాలి. సరేరా శంకరి, నేను జల్లి పోయి తానం చేస్తా, మీరు కూడా తన చేసి రెడీ ఉండి పోదాం సత్యన దగ్గరికి. రేపు సత్యన దగ్గరికి రారా, నేను అన్నే ఉంటా. సరేనే. కుందేలుకు పెట్టుడేమో కానీ నిన్న నుంచి కట్టుడే అవుతుంది. సత్తన్న ఇలా షికారికి పోవాయే. నేను మాగోతా కానీ మీరేంది అందరూ పని కట్టుకొని వచ్చిండ్రు. మీ ముగ్గురు నీతోటి షికారు కత్తాం అనుకుంటానమే. మీ ముగ్గురును తీసుకొని పోతే నాకేం మిగులుద్ది? తొప్పే మేకని పోతే తోకే మిగిలినట్టు అయింది నాకు. అబ్బా కట్లానకే సత్తన్న, ఈ మనిషికి నడుము నొప్పి వచ్చింది. ఉంటే షికారు ఎత్త పోతుందా? కాదే, ఉడుము తింటే నడుము నొప్పి పోతుందట. ఎవరు చెప్పిండ్రు? కోటన్న, కోటన్న చెప్పిండే సత్తన్న నాకు. ఏంది కోటన్న, ఉడుము తింటే నడుము నొప్పి పోతాదే, మందులు వాడాలి కాని. ఎందుకు అదే నడుము నొప్పికి మంచిదని కోరి కొనుక్కొని తింటారు అందరూ, అందుకని నేను చెప్పిన. మీ నమ్మకం మీది, ఎందుకు కాదనల్నే. పాండ్రి, దొరికేది ఎంతో దొరకంది ఎంతో. హరి శంకరే, ఉడుము కనబడ్డాక ఇసి పెట్టు ఉడికావు. శంకరే చూసుకుంటున్నాడు, పెళ్లి నడక కాదు వచ్చింది. చూస్తానా అగే ఓ సత్తన్న, ఉడువే ఉడువు ఇట్రావే. ఎక్కరా అగో అగో. ఏది తొండరాది? ఈ మనిషికి తొండ తెలుస్తలేదు, ఉడుము తెలుస్తలేదు. అయ్యో ఆగంలో ఉడు అనుకున్న తీయరాదే, డబ్బ రొట్టెదానా? నేను డబ్బ రొట్టెరా? నువ్వే నీరు కప్పవు నడు. అగో రవలి,
పుట్టున్నది ఈ పుట్టలకి ఇట్లా వచ్చినాయంటవా నాకే మరక నడు ఎవని దబ్బరిస్తుందా ఏమైందే సత్తన్న ఒక్కడి కనబడతలేదు చూడు మనకి ఎదురుగానే అత్తా ఎనుగులాడదాంప ఏమోని ఇంటి ఖర్చాలు ఉండాలి ఈ ఊరు దొరికే వరకల్లా అగో ఉడు ఉరుకుతాందే ఓ సత్తన్న అగో ఉడు ఉరుకుతాందే ఉరుకురా ఏ పక్కన దత్తా ఉరుకు అరే శంకర్ ఫోన్ ఎక్కరా ఏ పక్కన దత్తా సూర్రా జరా ఫోన్ ఎక్ ఫోన్ ఎక్ ఎటు పోయారా శంకరి అగో ఈ పక్కనేది వచ్చిందే నిజమేనా తొండం చూసుడు అంటున్నావు నువ్వు నా కళ్ళ నిన్న చూసిందే ఈ పక్కనేది వచ్చింది ఓ కోటానా అవునా ఒక కట్టెబుల అందుకో కట్టుకున్నా తెత్తా ఇగో అన్న అరే శంకరి పొడిసిన కొద్ది కట్టె అటే పోతుందిరా అటో పక్కన్నట్టుంది కదరా అయ్యో నిజమైన సత్తన్న ఉడు ఎల్లకెళ్ళి వెళ్తుంది ఊదర పెట్టాలరా వెళ్తుంది కోటన్న చెత్త అందుకో సరే అన్న అన్న ఇగో అరే శంకరి ఉడు వెళ్తే పట్టుకుంటావా ఇడిచి పెడతావరా నువ్వు అది వెళ్ళాలా కానీ దాన్ని ఇడిచి పెడతానా అనే సరే ఇద్దరు పోయి ఆ పొక్క కాడ కూర్చుండి పోను శబాస్ 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 రవలి వాడు ఇడిచి పెడితే నువ్వు కట్టబట్టి కొట్టు సరే కోటన్న అన్న రెండు కొమ్మల్లే అరే శంకరి వెళ్తుందా అరాటు వెళ్తాంది నీ అవ్వ వెళ్తలేదు అగ్గో వెళ్ళినట్టు అవుతాంది అగ్గో వెళ్ళినట్టు అవుతాంది అగ్గో వెళ్ళి అబ్బా ఎందుకు వచ్చినవే ఇచ్చి పెట్టినావు అనుకున్నా అది ఎక్కడ వెళ్ళిందే డబ్బరట్ట మొగవుదానా ఎర్రబడ్డది ఓరు వారి గా పొక్క కాడ ఒర్రుకుంటుంటే వెళ్తా అదిరా సప్పుడే కా కుసుండురి నీ అవ్వ ఎంత చెప్పు కొట్టుడే ఉదర పాడు వాడా ఎప్పుడన్నా వెళ్తాను దారా సూర్రా వెళ్ళినట్టు అనిపిస్తాంది ఓ సత్తన్న ఉడు పడిగిప్పుడు దారే ఉడు పడిగిప్పుడు ఏంద్రో మంచిగా చూడు ఓ మనిషి అది ఉడం కాదు పాము అబ్బో రవలి పోదాం బావే ఇంట్లోకి వినిగేళ్ళ ఉడువాని తీసుకొచ్చి పాము చూపే సత్తన్న శంకరిగాడు వందాక నడుం పట్టుకొని నత్తనరక నడిచిండు పామును చూడంగానే జింకలే కురుకుతుండే ఏందే కోటన్న పామును చూసినాక పానం మీద పట్టింపు పెరిగినట్టుంది పోదాం పాయే పాము వెళ్తుంది నాయి ఓ మనిషి నీ నడుం నొప్పి చక్కగా అయింది కదా అర్రే అరే నిజమేనే ఉరికచ్చడేమో కానీ ఉన్న నడుము నొప్పి అయింది ఇక వా ఇంటికి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనపల్లె ముచ్చట్లు మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా గంట అయితే గట్టి కొట్టురి నువ్వు పడిగిపోయిన పామును మట్ట గుడుగులం మట్టు